ఈయన పేరు డాక్టర్ ప్రభాకర్ రావు వృత్తి రీత్యా ఆర్కెటిక్ కానీ అభిరుచులతో వ్యవసాయ శాస్త్రవేత్తగా మారారు భవిష్యత్తు తరాల కోసం ఈయన అరుదైన లక్ష్యాన్ని ఎంచుకున్నారు ఎలాంటి రసాయనాలు వినియోగించని సహజ సిద్ధమైన ఆర్గానిక్ విత్తనాలను ప్రత్యేకించి దేశీయ వారసత్వ కూరగాయ విత్తనాలను పరిరక్షించే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు బెంగళూరులోని తన ఫామ్ హౌస్లో ఇప్పటికే ఐదు వందల అరవై మొక్కల జాతులను ఈయన సంరక్షిస్తున్నారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా నెట్వర్క్ ద్వారా సుమారు ఇరవై రెండు లక్షల మంది రైతులతో కలిసి పనిచేస్తున్నాడు రసాయనిక వ్యవసాయాన్ని డాక్టర్ రావు ఎంత మాత్రం అంగీకరించరు అది ఎంతో కాలం మనుగడ సాగించలేదని ఆయన విశ్వసిస్తారు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ డాక్టర్ రావులను తన గురువులుగా భావించే ప్రభాకర్ రావు వారి అడుగుజాడల్లోనే పయనిస్తున్నానని చెప్పుకుంటారు ఆర్గానిక్ విత్తనాలను పరిరక్షించే డాక్టర్ ప్రభాకర్ రావు తనని తాను బీజ రక్షకని గర్వంగా చెప్పుకుంటారు రసాయన రహిత సుస్థిర సహజ వేద వ్యవసాయాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారు తన లక్ష్యంలో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు గిరిజన ప్రాంతాలకు వెళ్లటం తనకెంతో ఉత్తేజాన్నిస్తుందని డాక్టర్ ప్రభాకర్ రావు చెప్పుకుంటారు భవిష్యత్తు తరం ఆర్గానిక్ కూరగాయలను ఆల్బమ్లో చూస్తే దురవస్థను తప్పించడానికి తన వృత్తి కాకపోయినా ఎంతో ఇష్టంగా వందలాది సహజ సిద్ధ విత్తనాలను సేకరించి రక్షిస్తున్న ఇలాంటి వారికి హ్యాట్సప్ చెప్పాల్సిందే